తిరుపతిలో చివరి దశ నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెనను సెప్టెంబర్ 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ హరిత తెలిపారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 650 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 18 లోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థ ఆఫ్ఘన్స్ కు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కమిషనర్ హరిత ఇదివరకే సూచించారు. ఈ మేరకు పనులను వేగవంతం చేయడం కోసం ఎమ్మెల్యే కమిషనర్ డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు పరిశీలనలు చేస్తున్నారు. మరో నెలలోపు పనులు పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభిస్తామని వారు తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇంత గొప్ప పనులన్నీ చేయగలుగుతున్నది సరిగ్గా ఒక నెలలో వచ్చే నెల 18వ తారీఖున ఈ శ్రీనివాస సేతును మార్గాన్ని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారని సగర్వంగా తెలియజేస్తూ తిరుపతి నగరానికి విచ్చేసే యాత్రికులు అలాగే తిరుపతి ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ సమస్యల నుంచి పరిష్కారం చూపిస్తుందని అలాగే ఎక్కడైతే మనకు తిరుపతికి సిటీకి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో మెయిన్ క్యారేజ్ వే కరకంబాడి రోడ్ నుంచి అలాగే మ్యాంగో మార్కెట్ యార్డ్ సైడ్ నుంచి ఉన్న వి ఆల్రెడీ వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఈ లాస్ట్ ఫేజ్ ఈ చిన్న స్ట్రెచ్ కూడా రాబోయే నెల రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది.